ఫ్రెండ్స్, అరే ఏంట్రా ఇది షణ్ముఖ్ జస్వంత్ మనోడికి ప్రశాంతంగా ఉండడమైనా, పోలీసుల్ని ప్రశాంతంగా ఉంచడమైనా, తన ఫ్యాన్స్ ని బాధ పెట్టకుండా ఉండడమైనా చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే చాలా రోజుల క్రితం బిగ్ బాస్ కి వెళ్ళకముందు సాఫ్ట్వేర్ డెవలపర్స్ అనేటటువంటి వెబ్ సిరీస్ తీసిండు. దాంతో బీభత్సమైనటువంటి మంచి పేరు వచ్చిందనమాట. ఆ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్, కార్ యాక్సిడెంట్ ఇవన్నీ మనం చూసాం. అది అయిపోయింది అన్న తర్వాత బిగ్ బాస్ కి వెళ్ళిండు. అక్కడ కూడా కొద్దిగా బ్యాడ్ నేమ్ తనకైతే వచ్చింది. రీసెంట్ గా స్టూడెంట్ అనేటటువంటి వెబ్ సిరీస్ తో వచ్చిండు. అప్పుడు చాలా గుడ్ నేమ్ వచ్చింది అనమాట. ఇంకేంద్ర షణ్ముఖ్ జస్వంత్ కి తిరగలేదు, ఎక్కడికో వెళ్ళిపోతాడు బాబు అంటే ఒక్కసారి తమ్మే అబ్జర్వ్ చేయండి. గంజాయితో పట్టుబడ్డటువంటి షణ్ముఖ్ జస్వంత్, షణ్ముఖ్ జస్వంత్ ఇంట్లో రెడ్డి హ్యాండెడ్ గా దొరికినటువంటి గంజాయి, పోలీసు అదుపులో షణ్ముఖ్ అనేటటువంటి వార్తలు అయితే ఫుల్ చక్కెర పడుతున్నాయి. నిజంగా షణ్ముఖ్ జస్వంత్ గంజాయి కొనుక్కున్నాడా, గంజాయి వాడుతున్నాడా, గంజాయి తాగే తను డాన్స్ వేస్తున్నాడా అనేటటువంటి మీమ్స్ అయితే ఇంకా వైరల్ గా మారుతున్నాయి. దీని వెనక నిజమెంతుంది, అబద్ధం ఎంతుంది, అసలు జరిగినటువంటి స్టోరీ ఏంటి అనేటటువంటిది క్లారిటీగా తెలుసుకోవాలంటే షణ్ముఖ్ జస్వంత్ కి ఒక తమ్ముడు ఉన్నాడనమాట. తనే సంపత్తు, తనేం చేస్తాడంటే మన షణ్ముఖ్ కి కొన్ని కొన్ని హెల్ప్ చేస్తూ ఉంటాడు. షార్ట్ ఫిల్మ్స్ అయినా కొరియోగ్రాఫీలో హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట. తను ఒక యువతిని మోసం చేసిందంట, పెళ్లి చేసుకుంటానని చెప్పి సంథింగ్ అయితే మోసం చేయడం జరిగింది. దాంతో ఆ యువతి వెళ్ళి ఏమంటే పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ ఇచ్చిందంట, సరే ఈ విధంగా నన్ను మోసం చేశారు, తన మీద యాక్షన్ తీసుకుందంటే హైదరాబాద్ పోలీసులు చాలా స్ట్రిక్ట్ అనమాట. అవతల ముందు సెలబ్రిటీ గెలబ్రిటీ అనేటటువంటి చూడరు, ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ మూసేద్దాం అని చూస్తారు అనమాట. అదే విధంగా సంపత్ ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది. తను అరెస్ట్ చేస్తున్నటువంటి కార్యక్రమంలో తన ఇంట్లో కొత్తగా దర్యాప్తు అయితే చేయడం జరిగింది అనమాట. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదైతే వాళ్ళు దర్యాప్తు చేయరు. దర్యాప్తు చేయగా గంజాయి అయితే వాళ్ళ ఇంట్లో లభ్యమైంది. అదే టైంలో సంపత్తు గంజాయి వాడుతున్నాడు అనేటటువంటి నిజం కూడా బయటకు వచ్చేసింది అనమాట. దీంతో పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా తీసుకున్నారు, నువ్వు ఒక్కడే గంజాయి వాడుతున్నావా, షణ్ముఖ్ కూడా గంజాయి వాడుతున్నాడు అని చెప్పి తనకైతే పిలుపునిచ్చారు. తను కూడా వెళ్ళి పోలీసులను అయితే కలవడం జరిగింది అనమాట. ఇది దీని వెనక జరిగినటువంటి స్టోరీ. షణ్ముఖ్ జస్వంత్ ఇంట్లో రూమ్ లో కానీ ఇంట్లో కానీ గంజాయి దొరకలేదు, తన్నైతే అరెస్ట్ చేయలేదు. జస్ట్ లైక్ ఇంట్రాగేషన్ పేరుతో తన్నైతే పిలవడం జరిగింది. ఈ న్యూస్ తెలియకుండా చాలా మంది వ్యూస్ కోసం దానికోసం ఈ విధంగా తన్ని బ్లేమ్ చేస్తున్నారనమాట. తెలిసి తెలియనటువంటి మాటలైతే మాట్లాడుతున్నారు. తన తమ్ముడైతే దొరికిండు, మరి తన సొంత తమ్ముడా, తన కజన్ తమ్ముడా, తన బాబాయ్ కొడుక, పెద్దనాన్న కొడుకు అనేటటువంటి న్యూస్ కూడా ఇంకా బయటకు రాలేదు. అది ముందుకు వచ్చిన తర్వాత బీభత్సంగా వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. ఒకవేళ షణ్ముఖ్ జస్వంత్ కూడా గంజాయి వాడిండు, తన గంజాయి కేసులో దొరికిండు, మరి తను ఏం చేస్తారంటే నిజంగా బయట వాళ్ళని అయితే చాలా సివియర్ గా పనిచేస్తారనమాట. పోలీసులు చేసేటటువంటి పనిష్మెంట్ చేసి విధించాల్సినటువంటి శిక్ష అయితే వేస్తారనమాట. ఎందుకంటే రీసెంట్ గా మనం చూస్తూనే ఉన్నాం, గంజాయి పట్టుబడ్డ వాళ్ళకి నాన్ బెయిలబుల్ కూడా నడుస్తూనే ఉంది. వాళ్ళని తీజీగా పోలీసులు అయితే వదలరు, వాళ్ళ పుట్టుపోతున్నలు అవుతారు. అసలు నీకు గంజాయి ఎక్కడిది, ఎక్కడ పండిస్తున్నారు, ఎక్కడ తయారైంది, ఎవరు తెచ్చి నీకు ఇచ్చిండు, ఎంత కమ్మిండు, వాడేందుకు ఎవడుండు, ఈ విధంగా ఆ లింక్ అంతా లాగాలి కాబట్టి చాలా టైం పట్టింది. కాబట్టి షణ్ముఖ్ జస్వంత్ ఇందులో దొరకలేడు, దొరకడు అని చెప్పి మనం అయితే కోరుకున్నాం అనమాట. జాగ్రత్తగా ఉండాలన్నమాట. రీసెంట్ గా చూస్తూనే ఉన్నా పోలీసులు ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నారో, మా ఏరియాలో కూడా చాలా అంటే చాలా గంజాయి దొరుకుతూనే ఉంది. చాలా వార్తలు చూసిన అనమాట, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఇండియాలోనే టాప్ లో వెళ్ళిపోద్దేమో గంజాయి అనే విధంగా అయితే పండిస్తున్నారు అనమాట. దీన్ని ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు, దీన్ని అయితే వాడుతున్నారు. సో దీన్ని వాడటం అయితే ముమ్మాటికి మీ హెల్త్ ఖరాబ్ అయింది అయితే తర్వాత, కానీ వాడుతూ దొరికారనుకోండి మీ బద్దలు భాషితాలు అయితే అని చెప్పి గుర్తుపెట్టుకోండి. కాబట్టి వాడమాకండి, వాడేమైనా ఎంకరేజ్ చేయమాకండి. ఒక్కసారి గంజాయి తాగిన అంటే వాడు మనిషిగా వాడు, వాడు ఒక మానవ మృగం అని చెప్పి రీసెంట్ గా చాలా మంది డాక్టర్లు కూడా తెలియజేస్తున్నారు అనమాట. జాగ్రత్తగా ఉండండి. షణ్ముఖ్ జస్వంత్ మరి ఇరుక్కున్నాడా లేదా అనేటటువంటిది తెలియదు. ఇంకా ఫుల్ న్యూస్ వచ్చిన తర్వాత ఫుల్ వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. నెగిటివ్ కామెంట్ ఆపేయండి, తను ట్రోల్ చేయడమే ఆపేయండి. ఓకే నా బాయ్, మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో దగ్గర షేర్ చేయండి. మంచి మంచి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ మళ్ళీ కలుతా. బాయ్.